తనపై నమ్మకం ఉంచి అనంతపురం రూరల్ మండల కన్వీనర్గా ఎన్నుకున్నందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీరాములకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జింక సూర్యనారాయణ తెలిపారు. అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సూర్యనారాయణను రూరల్ మండల కన్వీనర్గా నియమించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పరిటాల సునీతమ్మకు యువనేత పరిటాల శ్రీరామ్ తనను రూరల్ మండల కన్వీనర్గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన మండల టీడీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి కన్వీనర్గా నియమించినందుకు టీడీపీ శ్రేణులందరినీ కలుపుకుని పార్టీ నాయకుల సహకారంతో తన శక్తి వంచన లేకుండా 2024లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతపురం రూరల్ మండలంగా అవకాశం కల్పించిన పరిటాల సుందమ్మక్క గారికి, యువనాయకుడు పరిటాల శ్రీరామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన రూరల్ మండలం నాయకులు జెడ్పీటీసీ వేణు గారికి, నాకు సహకరించిన తాజా మాజీ మండల కన్వీనర్ జయకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు వచ్చి ఎంపీపీ మాధవి గారికి, అలాగే రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరియు మా రాచానపల్లి పంచాయతీ నాయకులకి అందరికీ సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం కల్పించిన పరిటాల సునీతమ్మకి నమ్మకాన్ని ఉమ్ము కానివ్వకుండా నా శాయశక్తిలా కృషి చేసి మండలంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ, ప్రతి ఒక్క సమస్యను వింటూ, వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ప్రజల కోసమే కష్టపడి పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా నాకు కూడా ఏమన్నా తెలియకుంటే మండలంలో నాయకులందరూ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తెలుసుకొని, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, నా సమస్యలు తెలుసుకొని అక్కకు చేరవేసి అక్క నమ్మకాన్ని ఉమ్ము కానివ్వకుండా ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించి ప్రతి ఒక్కరితోనూ సమయంగా పాటిస్తూ అక్క నమ్మకాన్ని మనం నేను చెమటోడ్చి కష్టపడి ప్రతి ఒక్క ఒక్కరిని కలుపుకొని పోతానని తెలియజేసుకుంటాను. 2024 ఎమ్మెల్యే ఎలక్షన్లో పరిటాల సునీతమ్మక్కని కావచ్చు, లేకుంటే పరిటాల శ్రీరామన్నని కావచ్చు, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని మేము రూరల్ మండలం తరఫున తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా పోయినసారి 10,000 మెజార్టీ వాళ్ళకు వచ్చింది, ఆ 10,000 మెజార్టీ తీర్చు, 10,000 మెజార్టీ మేము తీసుకొని వస్తామని, కష్టపడతామని నేను మరియు మా రూరల్ మండల మా నాయకులందరూ కష్టపడి మేము తీసుకొని వస్తామని తెలియజేస్తాము.